నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అన్స్టాపబుల్ అనే టాక్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో సూపర్ సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. బాలయ్య హోస్ట్గా ఎలా చేస్తాడో అనే అనుమానాలు చాలామందికి ఉండేవి. కానీ తన ఎనర్జీతో ఇప్పుడు వాటన్నింటినీ పటాపంచలు చేశాడు బాలయ్య. మొదటి ఎపిసోడ్ను మోహన్ బాబుతో, రెండవ ఎపిసోడ్ను నానితో చేసిన బాలయ్య చేతికి ఆపరేషన్ వల్ల 2-3 వారాల గ్యాప్ తీసుకొని మళ్ళీ బ్రహ్మానందంతో అన్స్టాపబుల్ షోను కంటిన్యూ చేస్తున్నాడు. ఇక ఈ వారం రాజమౌళి మరియు కీరవాణిలు స్పెషల్ గెస్టులుగా రాగా, తర్వాత వారంలో ఈ షోకు ఎవరు గెస్టులుగా వస్తారా అనే విషయంపై తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త వినిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ మరియు దర్శకుడు గోపీచంద్ మల్నేని ఈ టాక్ షోకు గెస్టులుగా రాబోతున్నట్లుగా ఆహా టీం ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే మహేష్ బాబు ఎపిసోడ్ను షూట్ చేసి పెట్టారు. అది ఏదైనా ప్రత్యేక సందర్భం కోసం హోల్డ్లో పెట్టారట షో నిర్వాహకులు. అయితే సంక్రాంతి కానుకగా ఆ ఎపిసోడ్ను స్ట్రీమింగ్ చేసేలా ఆహా వారు ప్లాన్ చేస్తున్నారట. అయితే బాలయ్య అన్స్టాపబుల్లో క్రాక్ హీరో రవితేజ మరియు గోపీచంద్ మల్నేని రాబోతుండడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా బాలకృష్ణ మరియు రవితేజల మధ్య కాస్త విభేదాలు వచ్చాయనే చర్చ మీడియాతో పాటు సినీ వర్గాల్లో జోరుగా జరిగింది. దీనికి బలమైన కారణాలు కాకపోయినా కొన్ని రీజన్స్ మాత్రం ఉన్నాయి. గతంలో బాలకృష్ణ నటించిన పలు సినిమాలతో రవితేజ సినిమాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో రవితేజ సినిమాలు పైచేయి సాధించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కావాలనే బాలయ్య సినిమాలకు రవితేజ సినిమాలు పోటీగా వస్తున్నాయా అనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. రవితేజ మరియు బాలయ్యలు బాక్సాఫీస్ వద్ద పలు సందర్భాల్లో ఢీ కొట్టారు. అయితే రవితేజను మెగా కాంపౌండ్ మనిషి అని, అందుకే బాలయ్యకు ఆయన వ్యతిరేకి అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తూ వచ్చారు. అందుకే వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఎప్పుడు జరుగుతూనే ఉందని గత కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆహాలో అన్స్టాపబుల్ ద్వారా సుదీర్ఘంగా సాగుతున్న పుకార్లకు చెక్ పెట్టనున్నారు బాలయ్య అండ్ రవితేజ. అన్స్టాపబుల్ షోలో వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరుగుతాయి, ఇద్దరు కూడా సరదాగా పెట్టే ముచ్చట్లు ఏముంటాయి అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ మల్నేని ప్రస్తుతం బాలయ్యను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ముచ్చట్లు కూడా ఈ టాక్ షోలో వచ్చే అవకాశం ఉంది. రవితేజ మరియు గోపీచంద్లతో బాలయ్య చేసే ఎపిసోడ్ను రాబోయే శుక్రవారం స్ట్రీమింగ్ చేసేందుకు షో నిర్వాహకులు రెడీ అవుతున్నారు. బాలయ్య అన్స్టాపబుల్ షోలోని అన్ని ఎపిసోడ్లకు కూడా ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రవితేజతో ఎపిసోడ్ వల్ల ఖచ్చితంగా ఈ షోకు మరింత రెస్పాన్స్ రావడం ఖాయమని అంటున్నారు. ఈ టాక్ షోలో అప్పటి పోటీ గురించి, ముందు ముందు పడబోతున్న పోటీ గురించి వీరు ఏమైనా మాట్లాడుకుంటారేమో చూడాలి. ఏదేమైనా బాలయ్య అన్స్టాపబుల్ షోలో మాస్ రాజా ఎంట్రీ ఎలాంటి చర్చకు దారితీస్తుందా అనే ఆసక్తి అటు నందమూరి అభిమానులతో పాటు రవితేజ అభిమానుల్లో కూడా నెలకొంది. Like and subscribe Prajna Media. Prajna Media ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.